నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి బంటికి చోటు, హుటాహుటిన ఢిల్లీకి పయనం. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు, సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని. రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్, ఇక నుంచి ఆ ఖరీదైన వైద్య సేవలు కూడా ఉచితమే. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ, నేతల మధ్య భగ్గుమన్న ఆధిపత్య పోరు. జోరుగా నైరుతి ఋతుపవనాలు, తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు. ఇవాళ సాయంత్రం కర్తవ్య పద్ వేదికగా నరేంద్ర మోడీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లు ఇద్దరికి చోటు దక్కింది. అందులో ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కాగా మరొకరు బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం పిఎంఓ నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరు నేతలకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కాసేపటి క్రితం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్ ఒకే కారులో ప్రధాన నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియలకు 2 తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులు, రామోజీ అభిమానులు, ఉద్యోగులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు రామోజీరావు పెద్ద కొడుకు కిరణ్ దహన సంస్కారాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే అంత్యక్రియలకు టీడీపీ అధినేత కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన ట్విట్టర్లో, తెలుగు వెలుగు అక్షర యోధుడి అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను, తెలుగు వారి ఆత్మ బంధువు రామోజీ గారికి కడసారి వీడ్కోలు పలికాను, హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషా కిరణాల లాంటి ఆయన కీర్తి అనునిత్యం అంజరామరమై వెలుగుతుంది అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఎన్నికైన 2 ఎంపీలు బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో భాగం కాబోతున్నారని, ఇది కేంద్రంలో వరుసగా 3వ సారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ ఆదివారం ధృవీకరించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ నాయకుడిలో ఒకరైన స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కింజరపు అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర కేబినెట్ మంత్రి అవుతారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇప్పటికే రకరకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించుండగా, ప్రభుత్వం మరికొన్ని ఖరీదైన వైద్య సేవలను ఈ పథకం ద్వారా వర్తించేలా కీలక నిర్ణయం తీసుకుంది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పార్కిన్సన్, వెన్నుముక సమస్యల వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆరోగ్యశ్రీలో మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక అసెంబ్లీ స్థానాలను అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ జనసేనకు అప్పగించింది. దీంతో అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత వర్మ అండదండలు సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తాజాగా పిఠాపురం పరిధిలోని తాటిపూర్తి ఆలయ బాధ్యతలపై రచ్చ కొనసాగుతోంది. గుడిపై సర్వ హక్కులు తమకంటే తమకే ఉన్నాయంటూ 2 పార్టీ వారు బాహాబాహికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తత దారితీస్తుంది. కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇలా అల్లర్లు చెలరేగడం కూటమిలో కుంపటి పెట్టేలా ఉన్నాయంటూ ఇరు పార్టీ వర్గాల వారు అభిప్రాయం. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఋతుపవనాల ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఋతుపవనాల మధ్య అరేబియా సముద్రం, కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాలో విస్తరిస్తున్నాయన్నారు. కొన్ని ఉత్తర గాలులు నిజామాబాద్, విజయనగరం గుండా వెళ్తున్నాయని తెలిపారు. మరో 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించేందుకు వీలు ఉందని వెల్లడించారు. నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్తో రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు.
చూసారుగా ఇవి వాల్ట్ బుల్టిన్ అప్డేట్స్. మరో బుల్టిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.